హలో రవి సార్. హలో అండి నాగరాజ్. చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసిన అప్పు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారికి మిగిల్చింది ఎంత? అప్పు బాగానే మిగిలింది. మా అయ్య పుట్టాడు, 20 ఎకరాలు కొన్నాడు, నేను పుట్టాను, ఏదో పాట ఉన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 2014 ఏర్పడినప్పుడు రాష్ట్రానికి 130,000 కోట్ల అప్పు వచ్చింది. అంటే మొత్తం 2 లక్షల కోట్ల అప్పు ఉంది. దాన్ని జనాభా నిష్పత్తిలో 58-42 డివైడ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు 130,000 కోట్లు వచ్చింది. మాకు చాలా ఎక్కువ వచ్చింది, మాకు ఇదంతా అనవదని అంటుంటారు. నిజానికి వీళ్ళు తెలంగాణకు కూడా 70,000 కోట్లు తెలంగాణకు కూడా వచ్చింది. 58,30,000 కోట్ల అప్పు వచ్చితే దాన్ని 2015 మార్చి 31 మామూలు అప్పటికి దాన్ని 148,000 కోట్లు అయింది అన్నీ కలిసి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు 130,000 కోట్లు అప్పు చేసింది. కొన్ని కడుతూ, కొన్ని వడ్డీలు కడుతూ, మళ్ళీ ఇవన్నిటితో దీని అంతటితో ఇప్పుడు మొన్న ఆర్థిక సంవత్సరం నాటికి 2,59,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కు. అంటే 2,60,000 కోట్లు వేసుకోండి దాదాపు. ఈ 2,60,000 కోట్ల అప్పులో కూడా 87,000 కోట్ల రూపాయలు మార్కెట్ రుణాలు, అంటే మార్కెట్ వడ్డీకి తెచ్చుకున్నవి. అది కాకుండా నాబార్డు దగ్గర తెచ్చుకున్నవి 2,000 కోట్లు, ఇతరత్ర బాండ్లు ఇట్లాంటి రూపాయల్లో తెచ్చుకున్నవి 32,000 కోట్లు. దాదాపు సగటున ప్రతి ఏడాది ప్రభుత్వం 25,000 కోట్లు, 32,000 కోట్లు అలా అప్పు చేస్తూనే పోయింది. చివరిలో కూడా అమరావతి బాండ్ల ద్వారా కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఈ విధంగా 260,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు నికరంగా ఉంది. ఇప్పుడు ఇంకేమాత్రం అదే మీరు ఇది ఆదాయం చూస్తే కనుక మొన్న దిగిపోతున్నప్పుడు యనమల రామకృష్ణుడు పెట్టినటువంటి బడ్జెట్ ప్రకారం మనకు వచ్చేటటువంటి ఆదాయము, అంటే అన్ని రకాల రిసిప్ట్స్ అప్పులు కాకుండా, 157,000 కోట్ల రూపాయలు ఉంటే ఎక్స్పెండిచర్ 191,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే 38,000 కోట్ల దాకా ఇక్కడ తేడా ఉంది. ఈ తేడాను వాళ్ళు ఇష్టానుసారం అనండి, ఇంకో అప్పులు అవన్నీ కూడా చేసుకుంటూ దుబారా ఖర్చులు ఇట్లాంటి విమర్శలన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి స్పష్టమైన గండి ఉంది. కేంద్రం ఏమో రెవెన్యూ లోటు ఒక 3 ఏళ్ల పాటు ఉంటుంది, దీనికోసం ఇవ్వాలని వాళ్ళు అన్నారు, కానీ తర్వాత వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు. అది కూడా ఒక వాస్తవమే. అంటే ఈ విధంగా 157 నుంచి ఇప్పుడు చివరి సంవత్సరంలో అయితే కనుక అది ఎన్నికల సంవత్సరం అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం చాలా విశృంఖలంగానే ఖర్చు చేసింది. అసలు చివరి 2 నెలలు ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని వచ్చి తెచ్చినా కానీ చాలన్నటువంటి పరిస్థితి. అంటే ఎఫ్ఆర్ఎంబీ ఎప్పుడో మించిపోయారు. ఎఫ్ఆర్ఎంబీ అంటే ఫైనాన్షియల్ రెవెన్యూ డెఫిషిట్, దానికి సంబంధించి ఇంతకంటే దాటకూడదు మొత్తంలోనే. అప్పు ఎక్కువ తెచ్చుకోవడానికి వీలుగా ఇన్కమ్ను కూడా ఎక్కువగా చూపిస్తూ వచ్చారు. ఇదంతా కూడా ఒక పెద్ద ప్రహసనంలాగా, వలయంలాగా జరిగింది దేశంలోనే. మనకు చాలా ఈ రెండింటికి ఎప్పుడు పొంతన కుదిరేది కాదు. మాదే ప్రపంచంలో లేదు, దేశంలోనే ఇంత అభివృద్ధి రేటు ఎప్పుడు లేదంటున్నారు. మళ్ళీ ఇంత అప్పు ఎందుకు తెస్తున్నారనే ప్రశ్న మనం తరచూ వింటూ వచ్చాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను అప్పుడు మరి రాష్ట్రంగా మార్చిన మాట నిజం. చివరి సంవత్సరంలో అయితే కనుక చాలా పద్ధులు కేటాయించిన దానికంటే ఖర్చు చేసింది చాలా ఎక్కువగా ఉంది. చివరి నెలలో జీతాల కోసం వాళ్ళు 43,000 కోట్లు డ్రా చేశారు. ఇచ్చింది 31,000 కోట్లు జీతాలు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ కూడా అఫీషియల్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ఇంకోటి రైతు రుణమాఫీ లాంటిది చివరికి ఇస్తే ఆపేశారు. ఏదో అన్నదాత సుఖీభవాది ఇది అని చెప్పి దాన్ని మళ్ళీ అదే అటుపోయింది. పసుపు కుంకుమ కోసం మనం ఇవ్వాలి, ఇచ్చి ఆకర్షించాలనే దానికోసం చాలా పనులు పెండింగ్లో పెట్టి డైవర్ట్ చేశారు. సో చివరి సంవత్సరంలో ఈ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పరిస్థితిని చాలా ప్రికేరియస్గా, చాలా ఆందోళనకరంగా, ప్రమాదకరంగా పెట్టాయన్నది నిజం. పైగా ఇప్పుడు అదనంగా ఇప్పటికిప్పుడు వనరులు వచ్చే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్కు పెద్దగా లేదు. ఎందుకంటే ఏదైనా ప్రత్యామ్నాయ విధానాలు మారిస్తే తప్ప, ఉదాహరణకు గనులు పెద్ద ఆదాయం రావాలి. తెలుగుదేశం ప్రభుత్వము అంతకుముందు కూడా అనుకోండి, ఈ 5 ఏళ్ళు విభజించిన తర్వాత చూస్తే కనుక 5,000 లీజులు ఇచ్చారు వీళ్ళు. మెయిన్ గనులు, మామూలు గనులు కాదు, ప్రధాన లోహాలకు సంబంధించి 5,000కు పైగా లీజులు ఇస్తే వచ్చిన ఆదాయం 1,600 కోట్లే. 1,000 కోట్ల రూపాయలు అక్కడ తవ్వకాలు జరుగుతాయి, ఆదాయం వస్తుందని అందరికీ కూడా తెలుసు. ఇంకా నాన్ ఇంపార్టెంట్ లేదా సెకండ్ రేట్ అవి 7,000 కోట్ల, 7,000కు పైగా లీజులు ఇస్తే వాటి మీద వచ్చింది ఇంకా కొన్ని 100 కోట్లలోనే ఉంది. వీటి మీదే కొన్ని 1,000 కోట్లు మనం ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు అమరావతిలో కూడా మిగతా విషయాలు పక్కన పెట్టి 2 కోట్లు ఎకరం అని చెప్పి మినిమం ప్రభుత్వ సంస్థల దగ్గర 2 కోట్లు తీసుకున్నారు, కానీ ప్రైవేట్ సంస్థలకు 50 లక్షలుగా ఇచ్చేశారు. 8 నుంచి 12 కోట్ల వరకు ఎకరాకు తీసుకుపోతారన్న ముఖ్యమంత్రి 50 లక్షల రూపాయలకు ఎలా ఇచ్చారు ప్రైవేట్ సంస్థలకు పిలిచి మరీ వెంటబడి మరీ ఇచ్చారు. అవన్నీ నిజం కూడా స్టార్ట్ చేసింది కూడా లేదు. మీరు విశాఖపట్నంలో 2-3 సార్లు ఈ అంతర్జాతీయ సిఐ సదస్సులు వాటిలో హడావుడి చూస్తే 100 కోట్ల పెట్టుబడులు వచ్చేస్తే ఇవన్నీ అన్నారు. ఎక్కడ పెట్టుబడులు వచ్చాయో తెలీదు. ఒక కియా మోటార్స్ అనేదాన్ని ఎగ్జాంపుల్గా చెప్తుంటే కియా మోటార్స్ కూడా స్థానికులకు ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ చూపించింది కూడా ప్రోటోటైప్ మోడల్ ఎక్కడో తయారైందని తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ప్లే చేశారు అనేదే మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఆదాయ వనరులు పెంచడంలో ఘోర వైఫల్యం ఉండగా వచ్చిన వాటిని ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయడంలో కానీ ఉత్పాదకతను ఉత్పత్తిని ఉపాధిని పెంచడంలో కానీ ప్రభుత్వం ఎంతమాత్రం జయప్రదం కాలేదు. దానికి అసలు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి లేదు. అందువల్ల ఎప్పుడైతే మీకు ఇవి ఉత్పాదకత ఆదాయం లేదో అప్పు ఇంకా పెరుగుతూ పోయింది. వ్యవసాయంలో ఎప్పుడు లేనంత అభివృద్ధి సాధించామంటారు, అది కూడా ఆక్వా వల్ల, నాట్ అగ్రికల్చర్ యాజ్ ఇట్ ఈస్. వ్యవసాయ రంగం ఏమి పెద్ద అభివృద్ధి చెందలేదు. నిజానికి సాగు పంట పడిపోయింది విస్తీర్ణం. ఆక్వాకల్చర్ దానికి సంబంధించిన రేట్లు పెరుగుతారా, దానివల్ల కొంత ఆదాయం వచ్చింది, కానీ ఆమె దాని ప్రభావం మళ్ళీ పంటల మీద కూడా పడుతూ ఉంటుంది. ఇట్లా చూస్తే ఇప్పుడు అందుకే వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దీని మీద శ్వేతపత్రం ప్రకటిస్తామన్నారు కదా, ఆ శ్వేతపత్రం ఎంత త్వరగా ప్రకటించి ఈ ఆదాయ వ్యయాలు అప్పులు వీటిని ఎంత త్వరగా మనం బాగా చేసుకుంటే అంత మంచిది. ఈ ప్రభుత్వము అంటే జగన్ చేసినటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి, వాటికే దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్ల మీద ఖర్చు అవుతుందని అంచనా. 7 ఏళ్లకి 75 వేల కోట్ల రూపాయలు కావాలి. కొన్ని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పథకాలను మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ అది ఇది చేసినా కానీ నిధులకు సంబంధించిన కొరత చాలా ఉంటుంది. రెండవది, అప్పులు తీర్చడానికి మనకు 19 ఏళ్ల వ్యవధి ఉంది. మీరు అడిగిన అప్పుల మొత్తం 19 ఏళ్ళు ఉంటుందని లెక్క, కానీ 19 ఏళ్లలో 7 ఏళ్లకి 20 వేల కోట్ల దాకానో మళ్ళీ మనం దానికి సంబంధించిన అప్పు అసలు ఫాయిదాలు అంటారు చూసారా, అట్లా కలిపి కట్టాల్సి వస్తుంది. ఇంకొకటి, ఆయన మద్య నిషేధానికి సంబంధించి దశల వారీగా నేను చేస్తానన్నారు. మద్య నిషేధం దానివల్ల మనకు దాదాపు ఒక 13 నుంచి 16 వేల కోట్ల రూపాయల దాకా 7 ఏళ్లకి ఇప్పుడు ఆదాయం వస్తుంది. ఒక దశలో కొంత తగ్గించారనుకుంటే కూడా అది ఒక 4-5 వేల కోట్లు తగ్గేటటువంటి ఒక అవకాశం ఒకటి ఉంటుంది. ఇసుక దందాన్ని నివారిస్తాము, ఇవన్నీ చాలా చేస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ అవన్నీ ఏమీ జరగలేదు. జరిగి ఉంటే ఎట్లా ఉండి, ఇప్పుడు ఇసుకే లేదు అక్కడ, గుంటలు పడి జనం ప్రాణాలు కోల్పోతున్నంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల నేను అదే అన్నాను, ఇప్పుడు జగన్ ప్రభుత్వము రివర్స్ టెండర్స్ అనే కాదు, రివర్స్ పాలసీస్, అసలు పాలసీస్ రివర్స్ చేసి హౌ టు మొబిలైజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, కొంచెము ధనాఢ్య వర్గాల నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొంత వనరులు సేకరించటము చేస్తున్నానండి ఇంకో రూపంలో, కేంద్రం నుంచి ముఖ్యంగా ఫైట్ చేసి తెచ్చుకోవాలి. ఆ విషయంలో కేంద్రం పూర్తిగా శూన్యహస్తం చూపిస్తుంది. ఇప్పుడు కన్నా లక్ష్మణ్ ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన 7 ఉత్తరాలు రాశాడంట జగన్కు, వచ్చి 7 రోజులైంది. అవునండి, 7 రోజులు 7 ఉత్తరాలు అంత హడావుడిగా రాసేసి ఇప్పటికిప్పుడు ఏమని అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తప్పులు జరిగాయి, మీరు చర్యలు తీసుకోవాలి అది ఇదని. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం, ఆ తెలుగుదేశం ప్రభుత్వం అయింది చివరి సంవత్సరంలో మాత్రమే అయింది. అంటే 2014 నుంచి 2018 వరకు అది తెలుగుదేశం బీజేపీ మిశ్రమ ప్రభుత్వం. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి పనికి కూడా మంత్రివర్గంలో భాగస్వామిగా, కేంద్రంలో కూడా నాయకత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు కన్నా లక్ష్మణ్ చేస్తుంది ఏంటి, బీజేపీ బాధ్యత నుంచి పక్కకు వచ్చేసి ఆ బాధ్యత అంతా ఇంకా వచ్చి కుర్చీలో కూడా సరిగ్గా కూర్చొని జగన్ మీద వైసీపీ మీద పెట్టే ఒక తీవ్రమైన ప్రయత్నం. అంటే ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలకే ఇది కయ్యం పెట్టేసి తనేదో పెద్ద మనిషిలాగా మధ్యలో కూర్చునే ప్రయత్నం. చాలా రాజకీయం ఉంది. ఇన్ని ఉత్తరాలు దత్తాత్రేయ వరకు, బండారు దత్తాత్రేయ తెగ ఉత్తరాలు రాసేవారు, రాజశేఖర రెడ్డికి 100 ఉత్తరాలు 1000 ఉత్తరాలో ఒక పుస్తకం కూడా ప్రచురించాడు ఆయన. వైఎస్ నవ్వుతూ ఉండేవాళ్ళు దత్తాత్రేయ ఉత్తరం రాసేయడాన్ని. ఇప్పుడు దత్తాత్రేయను మించిపోయేట్టుగా ఉన్నాడు కన్నా లక్ష్మణ్ ఆయన లేఖ రచనలో. ఓకే సార్, అంటే ఎలా కవర్ చేస్తే బాగుంటుంది అంటారు సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పులన్నీ ఏ విధంగా కవర్ చేస్తే? అప్పుల్లో అనవసరమైన అప్పులు తొందరగా తీర్చేస్తే కొనసాగించే కంటే తీర్చేస్తే ఎక్కువ లాభం ఉండే అప్పులు కొన్ని ఉంటాయి, ఉన్న కొద్దీ వాటిని తీర్చేయగలిగినవి తీర్చేసేయటం,
రెండోది ఆర్థిక నియంత్రణ పాటిస్తానని ఆయన ఇప్పటికే చెప్తున్నాడు కదా. ఈ రేట్లు ఎక్సెస్ రేట్లు వేసినవి వీటన్నిటి వల్ల ఒక 25-30 వేల కోట్ల వరకు మిగులుతాయని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది. 25-30 వేల కోట్లకు ఇప్పుడు ఒక్క నియామం ఈ గ్రామ వాలంటీర్లకే 2 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినంత పరిస్థితి వస్తుంది. సో ఈ రీత్యా చూసినప్పుడు ఒక విధానాలనే ఒక పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇప్పుడున్న వ్యవస్థలో వైఎస్ఆర్ పార్టీ చేయగలుగుతుందా లేదా అంటే విధానాలను ఏదో నమూనా మారుస్తానని జగన్ ఎక్కడ ఎన్నికల ప్రచారంలో విధానపరమైన అంశాల మీద ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వటం అని అక్కడ నిధులుంటే కానీ కుదరదు కదా. నేను ఇందాక అన్నట్టుగా గనులు అనండి, ప్రభుత్వ భూములు అనండి, వ్యవసాయాన్ని లాభదాయక ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ అగ్రేరియన్ స్టేట్, వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రమే, పరిశ్రమలు పెద్దగా రాలేదు. విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో కొద్దిగా తప్ప ఇంకెక్కడ కూడా అంత ఇది లేదు. దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు పరిశ్రమల కోసం పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా ఎందుకంటే దాని కింద రాయితీలు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి రాయితీల కోసం ఇండస్ట్రియలిస్టులు వస్తారని. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ప్యాకేజ్ అన్నప్పుడు కానీ ఇప్పటికీ బీజేపీని అక్కడ అదే అన్నా నేను లక్ష్మీనారాయణ గారిని కన్నాను, మోడీకి ఉత్తరాలు రాయమనండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి అని. ఈ ఉత్తరాలు ఏదో అక్కడికైనా డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని. ప్రత్యేక హోదా ఇస్తే ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి రాయితీ, స్థాపనకు ల్యాండ్కు సంబంధించిన రాయితీ, ఇవన్నీ కనుక ఇస్తే ఇండస్ట్రియలిస్టులు రావడానికి వీలుంటుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మనకంటే చాలా బ్యాక్వర్డ్, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బ్యాక్వర్డ్ ఏరియాస్. కానీ అక్కడ కూడా ఇప్పుడు సుజనా చౌదరి అయినా సీఎం రమేష్ అయినా ఇంకొకరైనా వెళ్ళి అక్కడ ఫార్మా కంపెనీలు ఎందుకు పెట్టారు, ఉత్తరాఖండ్లో పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాలన్నది లేదు, అక్కడ రాయితీలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ లాభదాయకంగా ఉంటుంది కాబట్టి. గల్లా జయదేవ్ వాళ్ళకు కూడా ఏదో ఉన్నాయని విన్నాం మనం. ఒకరు ఇద్దరు వైఎస్ఆర్ పార్టీ తప్పేం కాదు, వాళ్ళు వ్యాపారవేత్తలు కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పెట్టడానికి కారణము రాయితీ లేనప్పుడు, అవే రాయితీలు ఇస్తే వీళ్ళతో పాటు ఇంకెవరైనా కూడా వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది కదా. సో ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు యువత ఉంది, ఇప్పుడు యువతను కేవలం నిరుద్యోగులుగా కాదు కదా, వాళ్ళని మానవ వనరులుగా చూడాలి. వాళ్ళు పొటెన్షియల్ ఫోర్స్ ఆఫ్ ది సొసైటీ. వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల చాలా వాళ్ళ ఉత్పాదకత నష్టం, దానివల్ల వచ్చేటటువంటి వాళ్ళ ఉత్పాదకత వాళ్ళకే నష్టం కాదు, సమాజానికి కూడా అది నష్టం. కాబట్టి ఉపాధి కల్పన అనేది భారీగా చేయటం. వ్యవసాయ రంగంలో ఈ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించిన 100 కోట్ల నిధులు రాలేదు. లోకేష్ ఆ శాఖ చూస్తున్నప్పుడు మనకు అది వచ్చింది ఇది వచ్చింది లేదా ఇన్ని రాలేదని వాళ్ళు చెప్తుండేవాళ్ళు, కానీ ఉపాధి హామీ మీద తగినంత శ్రద్ధ పెట్టలేదు గత ప్రభుత్వం. ఆ ఉపాధి హామీ గట్టిగా అమలు జరిపితే, కొంచెం గ్రామాల్లో పనులు జరిగితే కొంచెం వ్యవసాయం నడవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. సో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకుండా, పెట్టుబడులు అనుబంధ పరిశ్రమలు పెరగకుండా ఆదాయ వనరులు అనేవి పెరగవు. వీటితో పాటు పిల్ఫరేజ్లు, మధ్య మధ్యలో ఈ ఎక్సెస్లు, టెండర్లు ఇట్లాంటివి అన్నారు, ఇవన్నీ కూడా చేయవచ్చు. ప్రభుత్వ భూములు కూడా కారుచౌకగా ఎవరెవరో కొట్టేసిన విశాఖ భూకుంభకోణం అంటారా, లేకపోతే పంచగ్రామాలను విశాఖపట్నం చుట్టూ సింహాచలం దేవస్థానానికి సంబంధించినవి. నేను నిన్న అదే అంటున్నాను, శారదాపీఠం స్వరూపానంద స్వామి భూములు అది ఇది అంటే పక్కనే విశాఖపట్నంలో సుబ్బరామిరెడ్డి వాళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రహసనం. కాబట్టి వీటన్నిటిని చేసి ప్రజలకు ఇస్తే వాడే పండించుకుంటాడు, తింటాడు, సమాజానికి కూడా కొంచెం చేస్తాడు. వ్యవసాయ రంగానికి మేము 3 వేల కోట్లు ఏదో స్థిరీకరణ నిధి పెడతాము అది చెప్పి గత ప్రభుత్వం అది ఎంత మాత్రం కూడా చేయలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా దెబ్బతీస్తుంది. సో ఈ విధంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, కొంతమంది కబ్జాకు గురైనటువంటి గనులు అనండి, వనులు అనండి, ఈ వనరులను కొంచెం సమాజం కోసం ఉపయోగించే పరిస్థితి రావటం, అండ్ ఫైనల్లీ కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, రాయితీలు, సహాయ నిధి. అనుమతులు, రాయితీలు, రాయితీలు వచ్చినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ సాధ్యమవుతుంది ఒకటి. రెండవది 1000 కోట్ల రూపాయలు 16 వేల కోట్లు రావాలి, సాలిడ్గా రావాలి, మామూలుగా వాళ్ళు అంగీకరించిన ప్రకారం. అలా కాకుండా జేఎఫ్సీ పవన్ కళ్యాణ్ వేసినప్పుడు ఈ జేపీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, పద్మనాభాయ్ గారు వీళ్ళు, వీళ్ళు తర్వాత కూడా చెప్పారు 78 వేల కోట్లు రావాలని వాళ్ళు అప్పుడు లెక్కేశారు. తర్వాత ఇంకో 2 నెలలు అయ్యాక 90 వేల కోట్లు అంటే పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఒక 70-80 వేల కోట్లు కేంద్రం నుంచి సాలిడ్గా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అలాంటి మొత్తం వస్తే ఈ అప్పులో ఒక 400-300 మనం చెల్లించేసి దాని నుంచి బయటపడే అవకాశం వస్తుంది. కేంద్రం ఏమో దాని మీద అసలు జవాబే చెప్పట్లేదు, ట్వీట్లు చేయడము, ఫీట్లు చేయడం తప్ప
స్వీట్లు పంపట్లేదు వాళ్ళు, కానీ నోట్లు పంపట్లేదు వాళ్ళు. కాబట్టి ఆ విషయంలో నేను రాష్ట్రం అంతా కూడా కలిసి కేంద్రం దగ్గర ఒక పట్టుపట్టాల్సిన అవసరం ఉంది, ఒక ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆంధ్ర మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండి మిగిలిపోయిన ప్రతిష్టంభనలో పడిన నిధులు విడుదల చేసుకుంటే అలాగా అక్కడ ఇక్కడ ఉన్న ఆస్తులు ఇద్దరు ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వీటిని కిమ్మత్తుగాలోకి మార్చుకుంటే అలా కూడా కొన్ని వేల కొంత మొత్తం వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వనరులు సమీకరించుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పటికీ 1-2 సార్లు ఆర్థిక సమీక్షలు జరిపారు అని చెప్తున్నారు. సమీక్షలు జరిపినా అధికారులు ఏం చెప్తారు, మళ్ళీ అక్కడ ఉన్న లెక్కలే వాళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇంతకుముందు చెప్పిన లెక్క వీళ్ళే కదా, ఇంతకుముందు చెప్పింది కూడా. వీ నీడ్ ఏ న్యూ డెవలప్మెంట్ మోడల్, అండ్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రము, రాజధానితో సహా అన్ని కొత్తగా కట్టుకునే అవకాశం ఉంది. కొత్త యంగ్ ముఖ్యమంత్రి హూ గాట్ హిజ్ ఓన్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ అండ్ అడ్మినిస్ట్రేషను క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి అలా న్యూ బిగినింగ్ చేస్తే పీపుల్ విల్ బి హ్యాపీ.